మోడీ గారి నిర్ణయం బాగానే ఉంది అనండి. ఇక్కడ కొద్దిగా జనాలకి రూపాయి పరంగా ఇబ్బంది పడుతుంది. అదే మరి వాళ్ళే ఇబ్బంది పడుతున్నారు. ఇచ్చే 1000 రూపాయలు రేషన్ బియ్యం ఇంట్లో వారికి సరిపోదు కదా. పెరుగుతున్నాయి కానీ తరగట్లేదు కదా. కాకపోతే కొద్దిగా కొన్ని కొన్ని షాపులు తీయాల్సి వస్తుంది. కొన్ని ఇబ్బంది పడుతున్నారు. లేబర్ డైలీ లేబర్ వీళ్ళందరూ బాగా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఏంటంటే లోకల్ పనులు వదిలేస్తే కొద్దిగా కార్మిక ఉన్నారు కదా వాళ్ళకి కొద్దిగా వదిలేస్తే బాగుంటుంది. అంటే వాళ్ళ ప్రకారం వాళ్ళు చదువుతున్నారు, మన ప్రకారం మనకేమో జీవనోపాధికి ఇబ్బంది అయిపోతుంది. చేసినందుకు మంచిదే బాగానే ఉంది, అదే జీవనోపాధికి మరి మాలాంటి వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది. మరి పోలీసు వారు కూడా వాళ్ళు టైం ఏమో 9 గంటల దాకా పెట్టారు టైం. వాళ్ళు 8:30 కల్లా వచ్చేసి అడవుడు అడవుడు చేస్తారు వ్యాపారం టైంలో. కాకపోతే అల్పనాలు చేస్తున్నారు, అల్పనాలు చేస్తున్నారు. మాకు మాలాంటి వాళ్ళు మాత్రం బాగా ఇబ్బంది పడుతున్నాం. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అయిపోయింది మా పరిస్థితి. మరి పని చేసుకుంటే బతికే వాళ్ళం మేము. మరి ప్రభుత్వం కూడా మరి ఏం ఆదుకునేది లేదు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు 1000 రూపాయలు ఇచ్చారు కానీ 100లో 10 మందికి ఇచ్చారు, 90 మందికి ఇవ్వలేదు. మరి అది పరిస్థితి. మోడీ గారు నిర్ణయం అయితే మన దేశం కోసం కాదు, నిర్ణయం బాగానే ఉంది. అదే మాలాంటి వాళ్ళ గురించి ఇబ్బంది పడాల్సి వస్తుంది, అది గవర్నమెంట్ ఏంటనేది ఆదుకోవాలి. ప్రజల సపోర్ట్ అంటే అండి, ఇది స్వచ్ఛందంగా అందరూ చేసేది, మీరు నేను అందరం కలిపి చేసేది కాబట్టి ప్రజల సపోర్ట్ కూడా బాగానే ఉంది. దానికి అందరూ ఏకీపిస్తున్నారు. కాదు చిన్న చిన్న పరిశ్రమలు కావని, మాలాంటి వ్యాపారస్తులు కానీ ఏమన్నా కానీ ఇలాంటి ప్రభుత్వాలు ఏమైనా ఆదుకుంటే కొద్దిగా ఏదో ఒకటి చేయొచ్చు. అది ఇప్పుడు 1000 రూపాయలు ఇస్తానన్న 1000 రూపాయలు కూడా 100లో 10 మందికి ఇచ్చి 90 మందికి ఇవ్వాల. అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు బాధపడేవాళ్ళు. అదండి పరిస్థితి. కొద్దిగా ఏదన్నా కొద్దిగా మాలాంటి వాళ్ళ గురించి ఏమైనా ఆలోచిస్తే ఏమన్నా ప్రభుత్వం గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఆంధ్ర గవర్నమెంట్ కానీ ఏదో ఒకటి చేనోతలు ఇచ్చింది అనుకోండి మాలాంటి వాళ్ళకి, కొద్దిగా మేము కూడా ఇళ్ళలోంచి బయటికి రాకుండా ఉంటాం. అప్పుడు ఈ 17 రోజులు కూడా ఇక మరి 17వ తేదీ పెట్టన్నారు. మరి నెలాఖరు దా పెడతాడో లేదో మరి తెలియదు. ఇక మా అభిప్రాయం అయితే మాకు తింటాం కూడా జరగట్లా. నాది ఆటో, నేను ఆటో తోలుతా. మరి బాగా ఇబ్బంది. పొద్దున స్టోర్ కూడా రామర్పాడులో నాది గుణదల ఏరియా, వచ్చి 4 సంవత్సరాలు అయింది రామర్పాడు వచ్చి. 4 సంవత్సరాలు బట్టి ఇస్తున్నారు. పొద్దున్న మా మిస్సెస్ గారు లైన్లో నుంచి ఉంది. స్టోరు ఇక్కడ అక్కడే తీసుకోవాలి, మీరు ఇక్కడ తీసుకోకూడదని గొడవ పెట్టుకుంది. నిన్న వాలంటీర్ మాస్కులు పంచి పెట్టారు కదా, ఆ వాలంటీర్ మా చుట్టాలు అవుతుంది. ఆ అమ్మాయి వచ్చి తీసుకోమంది, వెళ్ళి తీసుకొస్తే తీసుకోమంటే ఏమేమని అంటుంది, కందిపప్పు ఇవ్వదంట, బియ్యం ఇస్తుందంట. ఇది ఎట్టుంది పరిస్థితి. ప్రాబ్లం బాగా అవుతుంది. మోడీ నిర్ణయాలు బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఇది కానీ వదిలేశారనుకో ఇంకా ఫుల్గా పెరిగిపోద్ది. వదలకుండా ఉంటమే మంచిది. కాకపోతే గవర్నమెంట్ ఆదుకోవాలి. ఉప్పు పప్పు బియ్యం కొద్ది నూనె అన్నీ ఇవ్వాలి. బియ్యం ఇస్తుంది, కందిపప్పు ఇస్తుంది, ఈ రెండు కలుపుకొని తింటారు ఎట్టా. సరే నిత్యావసర వస్తువులు కూడా ఇవ్వాలిగా, లేదా 1000 రూపాయలు 1500. హైదరాబాద్లో కేసీఆర్ ఇవ్వట్లా, మరి ఈయన ఎందుకే ఇవ్వడం అసలు. ఇప్పుడు సందుల్లో ఇళ్ళల్లో ఉన్నారు, వాళ్ళని పట్టించుకోవట్లా. రోడ్ల మీద వెళ్ళే వాళ్ళని, రోడ్డు పక్కన ఉండే ఇళ్ళని పట్టించుకుంటున్నాడు. అది పరిస్థితి. పర్లా కంట్రోల్ పెరిగిపోద్ది, ఇంకో వదిలితే ఇంకా పెరిగిపోద్ది. వదలకుండా ఉంటే మంచిది. కాకపోతే గవర్నమెంట్ ఇంటికి ఎంత వాడుకుంటాం కానీ సప్లై చేయాలి. స్టోర్ ఇస్తున్నారు కదా, స్టోర్తో పాటుకు 1000 రూపాయలు 500 వారానికి అట్ట సప్లై చేస్తే నువ్వు ఎన్నాళ్ళు పెట్టుకునే అప్పులో ఏముంది, తర్వాత కట్టుకోవచ్చు మనం బాగుంటే. అదే కదా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.